మూర్ఖుడిని భార్య కూడా గౌరవించదు. కనుక మూర్ఖుడుగా ఉండకూడదు అంటే మనము బుద్ధిని పెంచుకోవాలి. బుద్ధి ఉన్నంత కాలమే జీవిస్తాం, గుర్తుపెట్టుకోండి. మన బుద్ధి నశించిందంటే మృత్యు దగ్గరకు వచ్చిందని అర్థం. కనుక మనకి ఎంతవరకు స్పృహ ఉంటుందో ఆ అందరిని గుర్తుపడతాం, అందరితో మాట్లాడడం, అప్పుడు మనం బతుకున్నట్టు అర్థం. పోయేవాడిని అడుగుతుంటారు, అమ్మ మాట్లాడకు, ఇలా దూరం కూర్చో, దూరం కూర్చో. అందుకనే దూరం కూర్చోం అది గది కదూరం వెళ్ళి దూరం వెళ్ళు. చచ్చిపోయే అంటే మనిషి మంచం పడితే ఆ దగ్గరికి తీసుకొచ్చి గుర్తుపట్టారా, ఈయనెవరు ఈయనెవరు అని అడుగుతారు. స్మృతి ఉందా లేదా, స్మృతి పోయిందంటే వాడు చేస్తాడు, గుర్తుపట్టట్లేదు అంటే అయిపోయింది అయ్యారు సార్. కనుక ఈ బుద్ధి అనేది ఉండాలి. ఇంతంత కాలమే మనకు జీవితం, మెదలిపోతే జీవితమే పోతుంది. మొట్టమొదలు తల్లి కడుపులో తయారయ్యేది ఏమిటి? మొట్టమొదలు తల్లి కడుపులో ఏం తయారవుతుంది? తలకాయ ముండెమా? తలకాయ అంటే మెదడు, ఆలోచన. తలకాయకు కాళ్ళు చేతులు మొలుస్తాయి. మొట్టమొదలు తలకాయ తయారవుతుంది అంటే మెదడు. మెదడు అంటే బుద్ధి. బుద్ధితోటి ఈ సృష్టి నడుస్తుంది. ఆ బుద్ధిని భ్రష్ట చేసుకునే పనులు చేయొద్దు, అలవాటు చేసుకోవద్దు. కానీ అవే చేసుకుంటున్నారు. ఉరంతా అదే కాదు, తిను పనుల. దీనివల్ల బుద్ధి వస్తుందా పోతుందా? పోతుంది, పోతుందని చెప్తారు, అందరికీ తెలిసిందే. కానీ చేసే పని చేస్తారు. కనుక బుద్ధి పోవడం వల్ల మన జీవితంలో ముందుకు పోలేదు, సుఖశాంతులు అనుభవించలేదు, ఆయురారోగ్యాలు కాపాడుకోలేదు, కుటుంబంలో సామరస్యం కూడా ఉండదు. చిన్న విషయానికి గొడవలు, తిట్టుకోవడం, వీధిన పడడం, ఊరంతా తెలిసిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు అయితే ఉంటాయి. కొంతమంది ఇంట్లో ఏమి చీమ చుట్టుకుమంటే అంటే కొడితే ఏమి తెలియదు అసలు. అంటే వాళ్ళు బుద్ధిమంతులు కాబట్టి ఏదైనా సుఖమైన దుఃఖమైన బయటపడకుండా చూసుకుంటారన్నమాట. బుద్ధిహీనులు ఏంటంటే బయటపడిపోయి మొత్తం ఊరంతా పాకిపోతుంది. పాకిపోవడం వల్ల లాభం ఉందా అంటే చులకనైపోతుంది, అపకీర్తి. వాళ్ళంతా ఎప్పుడు గొడవలే, అసలు పడనే పడదు అని ఇలాగ ఒక టాక్ వస్తుంది. ఒకటి మనము బుద్ధిని పెంపొందించుకునే పనులు అంటే ఆహార విహార వ్యవహారాలు, ఆచార విచార సంచారాలు అన్నీ శుద్ధిగా సాత్వికంగా పవిత్రంగా ఉంచుకుంటే బుద్ధి పెరుగుతుంది. బుద్ధి పెరిగితే జీవిత కాలం పెరుగుతుంది. 100 ఏళ్ళు బ్రతుకుతాం, 200, 300 ఏళ్ళు కూడా బ్రతకొచ్చు. వేద శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ ఏడు భక్తి చేసేది ఏముంది, 50 ఏళ్ళు 1000 అంటారు అనేవాళ్ళు బుద్ధిహీనులని తెలుసుకోవాలి. 300 ఏళ్ళు 3000 ఏళ్ళు బ్రతికినా మనకి ఏం నష్టం లేదు, భగవంతుని యొక్క ఆనందాన్ని అనుభవించడానికి బతకాలి. కనుక ఇప్పుడు ఆ బుద్ధి కోసము బుద్ధిని పవిత్రం చేసేది గాయత్రి మంత్రము, మహామంత్రము, గురుమంత్రము, మూలమంత్రము, ఆదిమంత్రము. ఆ గాయత్రి మంత్రంతో ఆవుతిస్తాము. వచ్చిన వాళ్ళందరూ చెప్పండి, దాని వాళ్ళు కనీసం స్వాహాకారం చెప్పండి. ప్రచోదయా స్వాహా. ఓం భూ
దేవుడు నా